అర్ధరాత్రి హోరువాన అంతకంతకు పెరుగుతున్న వరద కాళ్ల కింద ఇసుక దెబ్బలు కళ్ల ముందే మాయమవుతున్నాయి. నదిలో నుంచి బయటపడే మార్గం లేదు. బతుకు జీవుడా అని పరుగు తీసి లారీలు క్రేన్లు ఎక్కినా ఒక్కసారిగా పోటెత్తిన వంశధార ప్రవాహం ఆ వాహనాలను నిలువున ముంచెత్తింది. ఇది వంశధార నదిలో గత రాత్రి చిక్కుకున్న 53 మంది భయానక అనుభవం. విషయం తెలిసిన వెంటనే అధికారుల తక్షణ స్పందన సమయస్ఫూర్తితో అంతా ప్రాణాలతో సురక్షితంగా ఒడ్డుకు రాగలిగారు. కురుస్తున్న వర్షాలు ఏటా శ్రీకాకుళం జిల్లా వాసులను కష్టాల్లోకి నెడుతున్నాయి. ఎడతెరిపిలేని వానలకు గత రాత్రి వంశధార నది ఒక్కసారిగా పోటెత్తింది. ఇదే సమయంలో సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం వద్ద ఇసుకు తవ్వకం పనుల కోసం వెళ్లిన కూలీలు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కొందరు గొర్రెల కాపర్లు నదిలో చిక్కుకుపోయారు. ఇలా మొత్తం 53 మంది రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. వరద ఉధృతి పెరగడంతో అంతా ప్రాణాలు దక్కించుకునేందుకు 4 ప్రొక్లైన్లు, 30 లారీలపైకి ఎక్కారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి కలెక్టర్ ధనుంజయ రెడ్డి, ఎస్పీ త్రివిక్రమవర్మ చేరుకున్నారు. డ్రోన్ కెమెరా సాయంతో పరిస్థితిని అంచనా వేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు గంటల పాటు శ్రమించి బాధితులను ఒడ్డుకు చేర్చారు. ఇంకా వెళ్ళేసరికి బళ్ళు మిషన్ల కిందకి వెళ్తున్నాం. ఈలోపు వాళ్ళే మళ్ళీ గట్టిగా కేకేసి వాగు వచ్చేస్తుందని పరిగెడుతున్నారు సార్. అయితే అప్పుడు మాకేం దిక్కుతోసుక బళ్ళు పట్టుకుని పరిగెట్టు మామూలు బళ్ళు పట్టుకుని వస్తాను. వచ్చేసరికి దగ్గరలోకి వచ్చాం. ఈలోపు వాగు వచ్చింది సార్. వస్తే ఆల్రెడీ బళ్ళు అడ్డేసింది. మాకు ఇంక దిక్కుతోచక బళ్ళు అలా ఆపేసి కేబుల్ మీదకి ఎవరు ఎక్కడెక్కారో డ్రైవర్లు వాళ్ళు కేబుల్ మీదకి ఎక్కిస్తామండి అందరిని. అది నుంచి అందరం నీటిలో అలాగా ఉన్నాం. బతికితే వెళ్తాం, బతకపోతే వెళ్ళిపోతాం అనేసి తెగించి దాన్ని బట్టి నిలబడడం అంతే. కొంతమంది జేసీబీల మీద ఉన్నారు, కొంతమంది లారీల మీద ఉన్నారు. ఎవరు ప్రాణం కొలితే వాళ్ళు ప్రాణం దాచుకున్నారు. ఆ క్షణానికి తిరిగి వస్తామని మాకు అసలు అయితే నమ్మకం లేదండి. తేవుళ్ళకి వచ్చి కాపాడారండి ఫైర్ ఇంజిన్ వాళ్ళు. ఆ 200 గొర్రెలు వెళ్ళిపోయినాయి. ఆ ప్రాణానికి కోపాడుతామని ఆ కుక్కలు ఎరుగుతే కుక్కల మీద ఎక్కిపోయినా అంతే. మేము ప్రాణాలతో బతుకుంటామని అయితే నమ్మకాలు అయితే ఎవరికీ లేదు సార్. అలా ఏదోలాగా అలా దేవుడి దేవుళ్ళు అలా బతుకున్నాం. ఫైర్ ఆఫీస్ వచ్చి వాళ్ళ దయవల్ల మేము బయటకు రాగలిగాం సార్. వాతావరణం సహకరించకపోయినా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని కలెక్టర్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వల్లే సహాయక చర్యలు సులభంగా సాగాయని ఎస్పీ వెల్లడించారు. చీకటి ఉండటం వల్ల చేయలేకపోయాము. 5-15 రెస్క్యూ మొదలు పెట్టి 53 మందిని కూడా సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగాము. వాటితో పాటు అక్కడ ఉన్న మేకలు గొర్రెలను కూడా సురక్షితంగా తీసుకురావడం జరిగింది. అయితే నిన్న ఉదయం నుంచి అప్రమత్తం చేసినప్పటికీ వీళ్ళు తెలుసుకోకుండా విషయాన్ని వెళ్ళి చెప్పుకోవడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు అన్ని విభాగాలు సమన్వయం చేసుకుని వాళ్ళందరినీ కూడా మేము సురక్షితంగా తీసుకురాగలిగాము. కూలీలు చిక్కుకున్న సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా పరిస్థితులపై ఆరా తీశారు. మొత్తం బాధితులను కాపాడిన పోలీసులు, సిబ్బంది శ్రమ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.